ఇది మీరు గమనిస్తే ఈ ఎపిసోడ్ ఇది కొంచెం మంచి జాగ్రత్త వినండి, ఎందుకంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం యూట్యూబ్లో ఫస్ట్ టైం చెప్తున్నాము. ఇది జీ ఆఫ్ నంబర్స్, టీ ఆఫ్ నంబర్స్, ఆర్ ఆఫ్ నంబర్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు నేను మళ్ళా నంబర్స్ రాసుకున్నాను, ఆ నంబర్స్కి నేను తెలుగులో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తెలుగులో ఉన్నాం కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్లీ తెలుగులో రాసుకున్నాను. 1 అంటే రవి, 2 అంటే చంద్ర, 3 అంటే గురువు, 4 అంటే 4 అంటే రాహు, 5 అంటే బుధుడు, 6 అంటే శుక్రుడు, 7 అంటే కేతు, 8 అంటే శని మహారాజ్, 9 అంటే కుజుడు అని రాసుకున్నాను. అయితే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇక్కడ రాస్తాం. జీ ఆఫ్ నంబర్స్ అంటే ఏంటంటే జెండర్ ఆఫ్ నంబర్స్ అన్నమాట. ఇప్పటివరకు మీరు చూసిన నంబర్స్ వేరు, ఇప్పుడు చూసే నంబర్స్ వేరు. మీకు చాలామందికి డౌట్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ అన్నప్పుడు వాళ్ళకంటూ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటుంది. మీరు గమనిస్తే చాలామంది బాయ్స్ ఉంటారు, వాళ్ళ బాయ్స్ చాలా స్లోగా కొంచెం మెత్తగా మాట్లాడతారు, లేకపోతే చాలా సెన్సిటివ్ ఉంటారు, ఒకటేసారి బాధపడుతుంటారు. మీరు దాంతోపాటు అదే ఫ్రెండ్స్ గర్ల్స్ని చూస్తే కొంతమంది బాయ్స్లాగా డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటారు అన్నమాట. అయితే చాలామందికి అర్థం కాదు వీళ్ళు ఎందుకు ఇంత స్మూత్ ఉన్నారు, గర్ల్స్ ఎందుకు ఇంత రఫ్ ఉన్నారు, కొంతమంది గర్ల్స్ చాలా అగ్రెసివ్ లీడర్ లాగా ఉంటారు. అది ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు చూడండి, జెండర్ ఆఫ్ నంబర్స్, ఇప్పటివరకు మీరు నంబర్స్ అనేది తెలుసుకున్నారు, ఇప్పుడు ఆ నంబర్స్కి జెండర్స్ ఏంటి, ఆ నంబర్ మేలా ఫీమేలా అనేది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ అనేది, ఇప్పుడు రవి అని ఉన్నాడు, రవి అనే ఒక బాబు ఉన్నాడు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనేది 2/10/1999 అనుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే రవి అనేది ఒక మేల్ బాయ్, మేల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈయన డేట్ ఆఫ్ బర్త్ అనేది 2. ఇక్కడ మీరు చూస్తే 2 అనేది ఈవెన్ నంబర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడనే శాలిని అని ఉంది, ఇప్పుడు ఈమె డేట్ ఆఫ్ బర్త్ 1/10/1999 అనుకుందాం. ఇప్పుడు ఈమె ఫీమేల్, కానీ ఇప్పుడు గమనిస్తే ఈమె డామినేటింగ్ ఉంటుంది, లీడర్ క్వాలిటీస్ ఉంటాయి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ వల్ల. అంటే నేను చెప్పేది ఏంటంటే జీ ఆఫ్ నంబర్స్ అంటే జెండర్ ఆఫ్ నంబర్స్. ఎలా అంటే ఇప్పుడు ఏ గర్ల్ అన్నా, ఎగ్జాంపుల్ ఏ గర్ల్ అన్నా ఆడ్ నంబర్స్లో పుట్టిందనుకోండి, వాళ్ళకి మేల్ క్వాలిటీస్ ఉంటుంది. ఇప్పుడు 1 అనేది ఎప్పటికైనా మేల్ నంబర్ అన్నమాట, 2 అనేది ఫీమేల్ నంబర్, ఇప్పుడు మళ్ళా 3 అనేది మళ్ళా మేల్ నంబర్, 4 అనేది ఫీమేల్ నంబర్, 5 అనేది మేల్ నంబర్, 6 అనేది ఫీమేల్ నంబర్, 7 అనేది మళ్ళా మేల్ నంబర్ అన్నమాట, 8 అనేది ఫీమేల్ నంబర్, 9 అనేది మేల్ నంబర్. ఇలా క్లాసిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాయ్ ఉండి ఆడ్ నంబర్స్ ఉంటే అగ్రెసివ్ ఉంటాడు, ఇప్పుడు అదే గర్ల్ ఉండి ఆడ్ నంబర్స్ ఉంటే అగ్రెసివ్ ఉంటుంది, ఇప్పుడు బాయ్ ఉండి ఆడ్ నంబర్స్ ఉంటే అగ్రెసివ్ ఉంటారు. అగ్రెసివ్ అంటే ఒక మేల్ క్వాలిటీస్ అన్నమాట. సేమ్ విత్ ఫీమేల్, అది ఇప్పుడు బాయ్ ఉన్నాడు అనుకోండి, ఈవే నంబర్స్ అంటే కొంచెం వాళ్ళు స్మూత్ ఉంటారు, సైలెంట్, అలా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇవి. జీ ఆఫ్ నంబర్స్ అంటే జెండర్ ఆఫ్ నంబర్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టీ ఆఫ్ నంబర్స్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనము టీ ఆఫ్ నంబర్స్ తెలుసుకుందాం. టీ ఆఫ్ నంబర్స్ అంటే థమ్ రూల్స్ అన్నమాట, థమ్ రూల్స్. చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు ఓహో మీరు 1లో పుట్టారు మీరు వెరీ లక్కీ అండి, 2లో పుట్టారు వెరీ ఇది అండి, 3rd చాలా లక్కీ అని ఇలా అంటారు. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు ఏ పర్సన్ అయితే 1లో పుట్టిండో ఆయన 1, ఓకేనా. ఇప్పుడు 10లో పుట్టినారు అనుకోండి, 10 అన కానివ్వండి, 19 అన కానివ్వండి, 28 అన కానివ్వండి, వీళ్ళందరూ 1 సిరీస్లో వస్తారన్నమాట, ఓకే. కానీ ఈ 10 అనేది, 19 అనేది, 28 అనేది 1కి సేమ్ కాదండి. ఎందుకంటే 1 అంటే కంప్లీట్లీ సన్ అన్నమాట. ఇప్పుడు ఎవరైనా 19లో పుట్టిరు అనుకుందాం, 19 అంటే 9 అనేది మార్స్, 1 అనేది సన్. ఈ 1+9 అంటే =10=1 అన్నమాట. అంటే ఒక పర్సన్ 19లో పుడితే ఆయన డైరెక్ట్ 1 కాకుండా ఆయనకి 1 అనేది ఫాదర్, 9 అనేది మదర్ అన్నమాట. మళ్ళా ఇది వచ్చేది చైల్డ్ అన్నమాట.
అంటే ఏ పర్సన్ అయితే 19 లో పుడతాడో ఆయనకి 1 ఏ కాకుండా 1 సిమ్ 1 దాంతో పాటు 9 క్యారెక్టర్స్ దాంతో పాటు 1 క్యారెక్టర్స్ అంటే ఈయనకి నియర్లీ 3 క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట అర్థమైంది అనుకుంటా అయితే ఇక్కడ మనం థమ్ రూల్స్ అనేది ఇలా ఇప్పుడు వేరే నంబర్స్ కూడా సేమ్ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే నంబర్స్ కూడా 2 11 20 29 సేమ్ క్యారెక్టర్ ఇప్పుడు 2 అంటే మూన్ 2 ప్లస్ 9 అనగానే 2 ఈజ్ ఫాదర్ 9 ఈజ్ మదర్ 2 కాంబినేషన్ 11 మళ్ళీ అది యాడ్ చేస్తే 2 అన్నమాట ఓకేనా Thank you.